త్రేక దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు తల్లు వంచి ఉండగా ప్రార్థన చేసుకొని ఈ డివోషన్ ప్రారంభించుకుందాం. మా గొప్ప కాపరి, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడవు దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతయు, గడిచిన దినాల్లో మీరు మాకు తోడయుండి నీ చక్కటి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవింపచేసినందుకు నీకు వందనాలు దేవా. మరి జరుగుతున్న డివోషన్ అంతట్లో మీరు తోడయుండి ఈ ఆరాధన ద్వారా మీరు మయం పొందుకోమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రైస్తవ కీర్తన నుండి 664వ కీర్తన, 664వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. నాతు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు జీవము. కృంగిన వేళ, భంగపడిన వేళ అందరికి చేర్చెను, చుక్కను లేని నా వావలి నేనుండ అందరికి చేర్చెను, ఆత్మతో నింపెను, ఆలోచన చేసెను, ఆత్మతో నింపెను, ఆలోచన చేసెను, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. సాతాను ఖైదీనై కుమిలుచున్న వేళ విడిపించే స్వీయేసుడే, రక్తమంతా కాచి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతాను అనగా ద్రొక్క, అధికార బలమిచ్చెను, సాతాను అనగా ద్రొక్క, అధికార బలమిచ్చెను, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. కారు మేఘాలే కమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును, తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవితనావా, త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదుము ప్రభునితో, త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదుము ప్రభునితో, నా
ఉన్నాము నా సర్వస్వమేసుకే నాదు జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ మన ప్రభు యేసు క్రీస్తు నామమున ఈ దినపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి డివోషన్ నిమిత్తమే ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు పాత నిబంధన గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు, నూతన నిబంధన గ్రంథము నుండి అపొస్తలైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వచనం నుండి 15వచనం. ఈ దినపు పాఠభాగాల్లో విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎదురయ్యే ఆటుపోట్లను, విశ్వాసములో తను ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, వీటినన్నిటిని బట్టి ప్రభువుని దూరం అవ్వకుండా, దేవుని మార్గానికి దూరం అవ్వకుండా విశ్వాసములో స్థిరముగా జీవించబడుతున్న జీవితాల గురించి చెప్పబడి ఉంటుంది. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మార్గంలో ఉన్నప్పటికీ ఆత్మీయతను లేక తన అనుదిన జీవితంలో ప్రభువుతో సహవాసం లేక దేవుని మార్గానికి దూరం అయిపోయిన వ్యక్తిని మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే నేటి అంశము వేగముగా అంతం వైపు పరుగెట్ట, వేగముగా అంతం వైపు పరుగెట్ట, స్పీడింగ్ టువర్డ్స్ కంక్లూషన్. పాత నిబంధన గ్రంథంలో వృద్ధాప్యంలో దేవుని సేవలో తలపండిన వ్యక్తిని గురించి చూస్తాం. ఆయన ఏలి ప్రభు సేవలో సుదీర్ఘమైన సేవ, 40 సంవత్సరాల పరిచర్య, 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారపు సేవలో ఆయన పనిచేశారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎవరి వంశావళనగా అహరోను వంశావళికి చెందిన వ్యక్తి, అహరోను మనమడైన ఈతామారు సంతానముకు చెందిన వ్యక్తి, ఇంతటి ఉన్నతమైన సేవలో ఉంటున్న ఏలి తన ఆత్మీయ జీవితంలో తన ఆత్మీయమైన మార్గంలో నడవటంలోనూ విఫలం అవుతా ఉన్నాడు. తన ప్రయాణం ఎటువైపు కొనసాగుతుందంటే అంతము వైపు తన అడుగులు ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఈ అంతానికి గల కారణాలేంటి? తనలో ఉన్న అవిశ్వాసానికి గల కారణాలేంటి? సుదీర్ఘమైన సేవా పరిచర్యలో ఆయన ఎందుకు అంతాన్ని కొని తెచ్చుకుంటున్నాడో చూస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవా ప్రత్యక్షపు గుడారపులో సేవ చేస్తున్న యాజకులకు ఆయన ఏమని బోధించాడంటే పరిశుద్ధతను, పవిత్రతను గురించి మాట్లాడాడు. ఈ పరిశుద్ధత, పవిత్రత ఎక్కడైతే ఉండదో దేవుని సన్నిధి అక్కడ ఉండదు. ఆ పరిశుద్ధత, పవిత్రత అనేది ఏలీలో ఉంటుంది కానీ తన కుటుంబంలో లేదు. తన కుమారులలో దేవుని పట్ల ఉండవలసిన భక్తికి మొదలు అవిశ్వాసం, అపనమ్మకం వారిలో మొదలైంది. అపరిశుద్ధత వారి జీవితాలు ఏలుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అపవాది వారి జీవితాలను పాలిస్తున్నాడు. వారి హృదయాంతరంగంలో దేవునికి స్థానము లేదు. అపవాది వారి జీవితాలను పాలిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రిగా ఏలి తన పాత్రను సరిగా చేయలేక తన కుమారులతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆయన అంతం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. చదవన్న వాక్య భాగం పాత నిబంధన గ్రంథం
మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 20వ వచనం గల వాక్య భాగాల్లో ఈ మాటలే గుర్తు చేస్తున్నా. ఆ రోజుల్లో యెహోవా ప్రత్యక్షత అరుదుగా జరుగుతున్నది. దేవుని ప్రత్యక్షత అరుదుగా జరగడానికి గల కారణం ఏంటంటే జనులు వారికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారు. యెహోవా పట్ల చూపించవలసిన భక్తి భయాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆయన మార్గాలను విడిచిపెట్టారు. ఆయన శాసనాలను వదిలిపెట్టారు. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాల్సిన వారు ఆ ధర్మశాస్త్రపు మాటలను దూరమైపోయిన సందర్భం చూస్తున్నారు. దేవునికి దూరం అయిపోతున్న సందర్భాన్ని చూడగలుగుతా ఉన్నా. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడుతూ చెప్తున్న మాట, ఆ కాలములో ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినట్టు వారు చేస్తున్నారు. ఆ కాలములో వారి జీవితం ఎలా ఉందంటే ఎవరికి తోచినట్టు వారు చేస్తా ఉన్నారు. సమృద్ధిగా దేవుడు వారిని దీవిస్తున్నప్పుడు వారు దేవుని యొక్క ఉనికిని గుర్తించలేకపోతా ఉన్నారు, దేవుని సన్నిధిని గుర్తించలేకపోతా ఉన్నారు, వారికి ఇష్టమైన కార్యాలు చేస్తా ఉన్నారు. దేవుని ప్రత్యక్షత అరుదుగా జరుగుతా ఉంది. ఈ దేవుని ప్రత్యక్షత అరుదుగా జరగడానికి గల కారణం ఏంటంటే మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తున్నాము, కానీ దేవుని చిత్తమేద గుర్తించలేకపోతా ఉన్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతూ, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది, గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకాశలో మునిగిపోతా ఉన్నారు. ఏలి అనే మాటకు అర్థము ఏమైందనగా, హేలి అనే ఇబ్రూ మాటకు అర్థము మై గాడ్, నా దేవుడు. నా దేవుడు అని తను నామము కలిగిన వ్యక్తి అయిన ఏలి తన జీవితంలో ఈ లోకాశలో కొట్టుమిట్టాడుతున్న తన కుటుంబాన్ని సరి చేసుకోలేకపోయాడు. తన ప్రయాణం అంతం వైపు కొనసాగుతా ఉన్నది. ఆ అంతం వైపు కొనసాగటానికి గల కారణాలు ఈ 3వ అధ్యాయంలో చూడగలుగుతా ఉన్నా. మొదటిగా ఆయనకున్న పరిస్థితిని మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ మంద దృష్టి గల వ్యక్తిగా ఉంటున్నాడు. వృద్ధులైనప్పటికీ ఆయన మంద దృష్టి దేన్ని తెలియజేస్తా ఉందంటే వృద్ధాప్యం వల్ల వచ్చిన ఈ మంద దృష్టి కాదు. ఈ మంద దృష్టి ఏమని సూచిస్తా ఉందంటే ఆధ్యాత్మికమైన విషయాలు అర్థం చేసుకోవటంలో ఏలీకి చురుకుదనం లేదు. ఈ మంద దృష్టి ఏమని తెలియజేస్తా ఉందంటే ఆయన వృద్ధాప్యం వల్ల వచ్చింది కాదు, కానీ ఆధ్యాత్మికమైన సత్యాలు గుర్తించడంలో చురుకుదనం లేని వ్యక్తిగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో అన్న యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తున్నట్లుగా ఆయన గుర్తించలేకపోయారు. ఈ ఆత్మీయమైన దృష్టితో చూడలేని వ్యక్తిగా మిగిలిపోతున్నాడు. ఒక యాజకుడుగా, నాయకుడుగా, న్యాయాధిపతిగా ఇస్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు సేవలందిస్తున్న వ్యక్తి మంద దృష్టిని కలిగి ఉంటా ఉన్నాడు. ఈ మంద దృష్టి ఏమని చేస్తా ఉందనగా ఆయనలో ఉన్న ఆత్మీయమైన చురుకుదనాన్ని దూరం చేస్తున్న సందర్భాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ ఆత్మీయమైన చురుకుదనముని కోల్పోవడం ద్వారా ఈ లోకాశలో చిక్కబడి ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో మాట్లాడుతూ ఆయన అంటా ఉన్నాడు, లోకము దాని ఆశ గతించుకోవచ్చున్నది, కాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అనే మాటను చూస్తా ఉన్నాం. ఎవరైతే దేవుని చిత్తం జరిగిస్తారు వారు నిరంతరము నిలిచేవారుగా ఉన్నట్లుగా వాక్యము బోధిస్తా ఉన్నది. 2వదిగా ఏలీకున్న మరొక సమస్య గురించి చెప్పబడతా ఉన్నది. 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చేస్తున్న పని ఏంటంటే తాను ఎరిగి తప్పును ఖండించలేని వ్యక్తిగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్య బృందానితో మాట్లాడుతూ మీ మాటలు ఎలా ఉండాలంటే
ఉప్పు వేసినట్లుగా రుచికరముగా అయితే అవునని లేకపోతే కాదని ఉండాలి. ఏలి తన కుమారుల విషయంలో ఆయన చేస్తున్న పని ఏందంటే తనకి ఏం తెలిసినా వాటిని అడ్డగించలేకపోతున్నాడు. వారు చేస్తుంది తప్పు తప్పని చెప్పడానికి ఆయన సిద్ధంగా లేకపోతున్నాడు. తప్పును ఖండించలేని ఒక తండ్రి గాని మిగిలిపోతా ఉన్నాడు. సామెతల గ్రంథములో 29వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడుతూ ఇక్కడ దేవుని యొక్క మార్గమునకు దూరం అవుతున్న వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏలి తన కొడుకులు పాపములో పాలిభాగస్థుడు అయ్యాడు. వారిని అదుపు పెట్టుకోలేక వారి పాపములో ఈయన పాలిభాగస్థుడు అయిపోతా ఉన్నాడు. అందుకే జ్ఞానైన సొలొమోన్ మాట్లాడుతూ ఉన్నాడు, అదుపు లేని బాలుడు తన తల్లికి తండ్రికి అవమానం తెచ్చింది. అదుపులో ఉండని బాలులు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారుగా ఉంటున్నారు. ఏలి అవమానం తెచ్చే పిల్లలను దండించలేకపోతా ఉన్నాడు. తండ్రి ప్రేమించిన వాడు దండించుతాడు. ఆ గద్దెంపుకు లోబడే తత్వంలోకి పిల్లల్ని తీసుకురాలేకపోతా ఉన్నాడు. తండ్రిగా విఫలమవుతా ఉన్నాడు. ఒక యాజకుడుగా దేవుని ప్రతినిధిగా తన సేవలు అందించాల్సిన వ్యక్తిగా ఉంటున్న వ్యక్తి అయినప్పటికీ తనలో ఉన్న మంద దృష్టి వల్ల, ఆత్మీయ చురుకుదనం లేక అక్కడ విఫలమవుతున్నాడు. ఆయన ప్రయాణము ఎలా కొనసాగుతుందంటే అంతము వైపు ప్రయాణము కొనసాగుతా ఉంది. ఒక్కొక్క అడుగు దిగజారిపోతా ఉన్నాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు ఆ స్థితిలో ఉండలోక ఒక్కొక్క అడుగు దిగజారుతూ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే అంతము వైపు తన యొక్క అడుగులను ముందుకు కొనసాగిస్తున్న సందర్భాన్ని చూడగలుగుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువాక్యం వింటున్న మనం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? మన మనోనేత్రాలు వెలిగింపబడేవిగా ఉన్నాయా? మన మనోనేత్రాలు వెలిగింపబడే ఉంటే మంద దృష్టిని విడిచిపెట్టాలి. ఇంకా మంద దృష్టి కలిగి ఉంటే ప్రభు వైపు చూడాలి. అయ్యా, నీ వాక్యము చూడగల కనులు నాకు దయచేయండి. దావీదు కీర్తనకాడంటాడు కదా, దేవా నీ గ్రంథములో జీవవాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కనులు తెరవు ప్రభు అన్నట్లుగా మన కనులు తెరవబడాలి. మంద దృష్టిని విడిచిపెట్టాలి. కుటుంబంలోని సభ్యులందరినీ అదుపు చేయాలి. చక్కటి దైవ మార్గములో వారిని నడిపించే వారముగా ఉండాలని వాక్యము బోధిస్తా ఉన్నది. అందుకనే దావీదు భక్తుడు మాట్లాడుతూ కీర్తన గ్రంథము 17వ కీర్తన దావీదు చేస్తున్న ప్రార్థన చూస్తాం. కుటుంబం పట్ల బాధ్యత, ఆధ్యాత్మికమైన విలువలు ఏ విధంగా పొందుకోవాలో దావీదు యొక్క ప్రార్థనలు మనం చూస్తాం. ఏలి ఒక్కొక్క అడుగు దిగజారిపోతుంటే దావీదు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతా ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థన గురించి మాట్లాడుతూ కీర్తన గ్రంథము 17వ కీర్తనలో 14వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంట, దేవా యెహోవా, లోకులు చేతిలో నుండి, ఈ జీవిత కాలముతోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నన్ను రక్షింపు. వారు కుమారులు కలిగి తృప్తి నొందురు, తమ ఆస్తి తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడినే నీ ముఖదర్శనము చేసేదను. నేను యథార్థమైన పెదవులతో ప్రార్థన చేస్తా ఉన్నా. నా ప్రార్థన కపటమైనది కాదు. కపటమైన మనస్సుతో నేను ప్రార్థించట్లేదు, కానీ యథార్థమైన మనస్సుతో దేవానికి ప్రార్థన చేస్తా ఉన్నా. నా ప్రార్థన యొక్క ముఖ్య అంశం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవారు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి, పేరు ప్రఖ్యాతులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేనైతే ఏం చేస్తానంటే నీ ముఖ దర్శనం చేసుకోండి, నీ నీతిని వారికి తెలియజేస్తా, నీ నీతి మార్గంలో వారిని పెంచుతా, విలువలతో కూడిన జీవితంలో వారు నడిపిస్తా. దావీదు ఎంతో భక్తితో
ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ లోకుల వలే కాకుండా పిల్లలకు నా ఆస్తి పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు కానీ విలువలతో కూడిన నీ మార్గాన్ని వారికి బోధిస్తా. ఆరు అలా నడవటానికి వారిని ప్రేరేపిస్తా. నీ ధర్మశాస్త్రాన్ని కట్టుబడే జీవితాన్ని వారికి నడిపిస్తాను. నేను నీ ముఖదర్శనం చేయడం ద్వారా, ఆ ముఖదర్శనం ద్వారా నేను ఇవన్నీ నేర్చుకుని నా తరాలకు నేను బోధిస్తానని చెప్తా ఉన్నాను. ఏలి తన యొక్క ప్రయాణంలో అవిశ్వాసముగా ముందుకు అడుగులేస్తా ఉన్నాడు. దావీదు విశ్వాసముతో ఒక్కొక్క అడుగు పైకెక్కుతూ వచ్చాడు. ఇస్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప రాజుగా నిలిచిపోయాడు. దేవుని హృదయానుసారుడిగా ఎంచబడతా ఉన్నాడు. తనకున్న మంద దృష్టిని సరిచేసుకున్నాడు. పిల్లలకు ఇవ్వవలసిన ఆ గొప్ప గుణాలు ఇవ్వడానికి దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వింటున్నా మనము దావీదు వలె మంద దృష్టిని విడిచిపెట్టామా? దేవుని వాక్యాన్ని హత్తుకున్నామా? దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఆ పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో కొనసాగించగలిగితే దేవుడు గొప్పగా దీవించేవాడుగా ఉంటున్నాడు. నూతన నిబంధన గ్రంథంలో విశ్వాసము ద్వారా వారు మార్గంలో ముందుకు వెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. అవిశ్వాసంతో ఏలి ఒక్కొక్క అడుగు వెనక వేస్తా ఉంటాయి, అంతం వైపు కొనసాగుతూ ఉంటే విశ్వాసముతో ఏ విధంగా ముందుకు వెళ్లాలో, ఏ విధంగా ముందుకు నడవాలో పౌలు బోధిస్తా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. పౌలు పత్రికల్లో చాలా ప్రాముఖ్యమైనది. పౌలు ఈ సంఘాన్ని దర్శించకపోయినా ఆ సంఘంలో ఉన్న సమస్యలు ఎరిగినవాడు. ఆనాటి జుడాయిజం, యూదా సంప్రదాయాలు, తత్వ శాస్త్రాన్ని భ్రమపెడుతున్న అవిశ్వాసుల గుంపును ఆయన హెచ్చరిస్తూ పౌలు ఈ దుర్బోధులన్నీ ఖండిస్తూ కొలసీ సంఘాన్ని విశ్వాసంలో నడిపించటానికి ప్రాముఖ్యంగా క్రీస్తులో ఉన్న స్వేచ్ఛ, సంపూర్ణత ఈ గొప్ప విషయాలను వారికి తెలియజేస్తూ క్రీస్తు మార్గంలో నడవటానికి, విశ్వాసములో ఎదగటానికి కావలసిన గొప్ప విలువలను ఆయన తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూడగలుగుతా ఉన్నాము. అందుకనే పౌలు ఇక్కడ ఉపయోగించిన మాట చాలా ప్రత్యేకమైనది. కాస్మోస్ క్రిస్టాలజికల్ ఆ గొప్ప మాటను ఆయన ఉపయోగించాడు. విశ్వ క్రీస్తు అనే మాట ద్వారా క్రీస్తు యొక్క పరిపూర్ణతను తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. ఇండియన్ క్రిస్టియన్ థియోలజన్స్ లో ఒకరైన వెంగల్ చక్రాయ్ కూడా యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఉపయోగించిన మాట భారతీయ సంప్రదాయంలో క్రీస్తు అవతారాన్ని గురించి మాట్లాడుతూ మానవ హృదయాల్లో నివసించే క్రీస్తుగా ఆయన ప్రత్యక్షమయ్యాడనే మాట గుర్తు చేశారు. మానవ హృదయాల్లో క్రీస్తు ఉంటాడు. ఆ హృదయాంతరంగంలో ఎవరికైతే క్రీస్తుకు స్థానం ఇస్తారో వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. ఆ విలువలు కలిగి ఉండాలని పౌలు వారిని హెచ్చరిస్తూ దేవుని మార్గంలో ముందుకు నడవటానికి, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగటానికి ఆత్మీయమైన విషయాలు వారికి బోధిస్తూ వారు బలపరుస్తున్న సందర్భాన్ని చూడగలుగుతా ఉన్నాం. అందుకనే కొలసీ పత్రిక 3:12 అంటా ఉన్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించ నీయుడి అనే మాట గుర్తు చేశాడు. యేసు క్రీస్తు వాక్యం అనేది మీలో సమృద్ధిగా ఉండాలి. ఆ సమృద్ధిగా ఉంటే మీ జీవితాలు ధన్యకరంగా మలచబడతాయనే మాట గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రియ విశ్వాసి, నేటి దినము దేవుని సందేశం వింటున్న మనం, మన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? మనం ఎటువైపు వేగంగా పరిగెడతా ఉన్నాం? ఒకవేళ అంతం వైపు నువ్వు వేగంగా పరిగెడతా ఉంటే ఏలి వలె నీ పతనం అనేది ఉందని గుర్తు చేసుకో. దేవుడు ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తా ఉన్నాడు కానాను వైపు.
కనాను వైపు నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలో ముందుకు వెళ్తున్న వ్యక్తులందరూ కూడా దేవుని పట్ల భయభక్తులు చూపించారు. యెహోషువ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో యూదా గోత్రానికి చెందిన ఆకాను తన అడుగులు ఎటువైపు వేస్తా ఉన్నాడంటే కనాను వైపు వేలే. తన అడుగులు ఎటువైపు వేస్తా ఉన్నాడంటే పాపం వైపు శాపం వైపు వేశాడు, పతనానికి కొని తెచ్చుకున్నాడు. ప్రియ విశ్వాసి, మనకున్న మంద దృష్టిని విడిచిపెట్టాలి, మన అడుగులు ప్రభు వైపు వేయాలి. యేసు క్రీస్తును మన హృదయంతరంగులు కలిగి ఉండాలి, దీవునకరమైన జీవితం జీవించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్కుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. వేగముగా అంతం వైపు పరిగెడుతున్న వ్యక్తులను గురించి మీరు మాతో మాట్లాడారు. ఇశ్రాయేలు యెహోషువ నాయకత్వంలో ప్రజలు కానాను వైపు వెళ్తున్నప్పుడు ఆకాను తన అడుగులు పతనం వైపు వేశాడు. శపితమైన వస్తువులను తీసుకుని తన జీవితాన్ని పతనానికి కొని తెచ్చుకున్న సందర్భాన్ని చూస్తున్నా, తన జీవితాన్ని అంతంగా మలుచుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నా. ఏలి కూడా 40 సంవత్సరాలు దేవా యాజకుడుగా న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలకు సేవలందించిన వ్యక్తి, దేవుడిచ్చిన ఆధిక్యతను గుర్తించలేక ప్రభా ఆధ్యాత్మికమైన చురుకుదనం లేని జీవితాన్ని జీవిస్తా ఉన్నా. ప్రభు ప్రత్యక్షత కావట్లేదు, దేవునితో వ్యక్తిగత అనుభవం నాకు సరిగా లేదని సరిచేసుకునే ప్రయత్నం తను చేయలేని సందర్భాన్ని చూస్తున్నా. తను కలిగిన ఆత్మీయ మంద దృష్టిని గురించి మీరు మాట్లాడారు. ఒకవేళ అటువంటి దృష్టి మాలో ఉంటే మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందన. ఈరోజు ఆ మంద దృష్టిని విడిచిపెట్టి నీ మార్గంలో నడవగలగ మనోనేత్రాలు మాకు దయచేయండి. తని నీకు స్తోత్రాలు. దావీదు యొక్క ప్రార్థన విశ్వాసులను బలోపేతం చేసేదిగా, బలపరిచే విధంగా దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, నా ప్రార్థన కపటమైనది కాదు, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు, హృదయాంతరంగంలో నుండి వస్తున్న ప్రార్థన. దేవా, నా అభ్యర్థన నా ప్రార్థన ఏమైందనగా నేను నీ ముఖ దర్శనం చేయాలి, నా పిల్లలకు నీ విలువల్ని నేర్పించాలి, ఆ విధంగా వారు నడిపించాలి, వారి అడుగులు అంతం వైపు కాకుండా జీవము గల నీ మార్గం వైపు నడిపించడానికి నీ జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. అటువంటి ప్రార్థన మా సంఘంలో ప్రతి ఒక్కరు ప్రార్థించినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించమని కోరుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. పౌలు వలె దేవ విశ్వాసంతో ముందుకు అడుగులేయడానికి కావాల్సిన కృప దయచేయండి. సంప్రదాయాలకు, ఈ లోక బలమైన పద్ధతులకు, ఈ లోక ఆశలకు లొంగిపోకుండా దేవ నీ మార్గంలో నడవునట్లుగా మా ఆత్మీయ జీవితాలు సరిచేసుకోవడానికి మీ కృప దయచేయమని కోరుచున్నా. మదక్ష మండలం గురించి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవ అధ్యక్ష మండలం ఉన్న ఆయా సంఘాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. సెయింట్ మేరీస్ మాసిడ్ మట్ నీకు వందనాలు. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవ ఈ లాక్డౌన్ వేళలో దేవ మీకు సమీపించలేక, మీ ఆరాధనలో పాల్గొనలేక ఎంతో అవస్థపడ్డా. నిశ్చితమైతే దేవ మేమందరం కలిసి ఆరాధనలో పాల్గొని దేవ నిన్ను ఆరాధించినట్లుగా మాకు కావలసిన సమయాన్ని పరిస్థితులను అనుకూలపరచమని కోరుచున్నాను. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇంకనూ నీ కృపలో మమ్మ జ్ఞాపకం చేసుకోమని, ఆత్మీయమైన విలువలతో మేము జీవించినట్లుగా మా విశ్వాస జీవితాలను సరిచేసి మమ్మ ముందుకు నడపమని యేసు క్రీస్తు నామమ్మని అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మికమైన సహవాసము సకల దేవుని మనందరికీ తోడైండును గాక, ఆమేన్.